సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ బాగున్నారా బాగున్నానండి సార్ ఎక్కడ అది ఇక్కడ లోకల్ అయినా మంది లోకల్ అండి ఏం పేరండి విక్రమ్ అండి విక్రమ్ సార్ విక్రమ్ గారు ఎట్లా ఉంది ఇప్పుడు మన రాష్ట్ర డెవలప్మెంట్ చూసుకున్న తర్వాత మన నియోజకవర్గ డెవలప్మెంట్ చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు కానీ ఎట్లా అనిపిస్తుంది మనకైతే అంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది పర్వాలేదండి వివేక్ గారు ఎప్పుడు కానీ ఏ టైంలో అందుబాటులో ఉంటారు ఏ చిన్న పనికి ఏదైనా కానీ ఏ సందులో కానీ ఎవరైనా బాగలేదన్నా ఆర్థిక సాయం అన్నా ఇమీడియట్ ఇట్లా తెలివగానే వచ్చి ఒక రెండు నిమిషాలు ఆగకుండానే సాయం చేసి అన్ని చూసి మాట్లాడి అన్ని చేసేస్తారు చాలా మంచి అంటే నాకు తెలిసి నేను చూసింది మా ఏరియాలో కానీ ఎక్కడైనా కానీ బాగా చేస్తున్నాడు బాగా చూస్తున్నాడు ప్రతి దానికి అందుబాటులో ఉంటాడు చేయగానే రెస్పాండ్ అవుతాడు దానికి మనము గ్రేట్ గా చేయాలి ఐక్యత భావం కానీ ప్రజల్లో సమైక్య భావం కానీ ఎట్లా అనిపిస్తుంది మనకైతే అంటే ఉన్నదండి ఇప్పుడు 10 మందిలో 20 మందిలో అందరిని ఇంట్లోనే తృప్తి పరచలేము ఒక మాట దానిలో కుటుంబంలోనే తృప్తి పరచలేము ఇప్పుడు ఒకటి ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే ఇన్ని సంవత్సరాలలో నీళ్లకు కానీ వాడు పవర్ కానీ దేనికైనా కానీ ఆయన ఎంత చేయాలో అంత బాగానే చేస్తున్నాడు నాకు దాని గురించి ఏమి ఇబ్బంది లేదు ఇబ్బంది కలగాలి నాకు ఆ రెండిట్లో ఇప్పుడు మనకి ఎంత ఆస్తి ఏది ఉన్నా కానీ కరెంటు వాటర్ లేనిది వేస్ట్ దాన్ని ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని బాగా చేశాడు ఐఎమ్ హ్యాపీ అందరికీ చాలా సంతోషంగానే ఉంది సార్ ఎట్లా ఉంది మరి ఇక్కడ స్థానికంగా ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈసారి పోటా పోటీగా ఉంది ఒకప్పుడు 2 టర్మ్స్ కంటే ఇప్పుడు కొంచెం గట్టి పోటీతత్వం ఉందట కదా ఉందండి దానికి నేను అభ్యంతరం అంటలే ఎవరికి ఆరు అందరు సమాజులే దానిలో ఏం లేదు కానండి శ్రీశైలం గారు కానివ్వండి ఈయన వివేక్ గారు కానివ్వండి అందరు కానీ అందరు బాగానే దానిలో వాళ్ళ తప్పేం లేదు ఇప్పుడు జరుగుతున్న విషయం గురించి మీకు చెప్తున్నా వీళ్ళు చెడు వీళ్ళు మంచి అని ఇప్పుడైతే లేదండి లేదు ప్రతి దానికి ఇప్పుడు ఉన్నాయనైతే అందుబాటులో ఉంటాడు వివేకానంద గౌడ్ గారు అయితే అందుబాటులో వివేక్ గారి మట్టికి ప్రతి దానికి అంత మంచిగానే వచ్చేస్తాడు ఉంటదట హిమాయం ఉంటది కానీ మా ఉద్దేశం ఇప్పుడు దైవ నిర్ణయము ప్రజలు ఏం అనగలేము కదండి అది మెయిన్ ఎవరు ఎక్కువ ఫామ్ అయ్యేది ఎవరు అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం ఎవరు ఫామ్ అయితే పోటా పోటీ ఉంటది కానివ్వండి నేను మళ్ళీ వచ్చేది ఫామ్ అయ్యేది టిఆర్ఎస్ అని నా అభిప్రాయం అంతే ప్రజలు అనుకున్న విధానం చూసుకుంటే మనకి తెలిసిన మట్టుకైతే అన్న ఇది ఇది బాగానే ఉంది ఇది చిన్న చిన్న లోపాలు అనేది కుటుంబంలోనే సహజం అని తల్లికి పట్టినకే సక్రమంగా ఉండలేకపోతే అంటే మనకి మనకు తెలిసిన చెప్తున్నా వివేకానంద గౌడ్ గారి పరిపాలన అయితే సూపర్ అంటారు ఫామ్ అయ్యేది కూడా ఆయన ఎందుకంటే అండి ఎప్పుడు దేనికైనా గానీ చిన్న పనికైనా టక్మని రెస్పాండ్ అవుతాడు రెస్పాండ్ అవుతాడు ఏదన్నా చిన్న ఎవరన్నా సరిగా బాగాలేదన్నా తక్షణం ఆర్థిక సాయం చేస్తాడు ఆయన చదువుకున్న మనిషి కదా అంటే మంచి విజన్ ఉన్న ఒకటి మంచోడు చిన్న చిన్న యంగ్ ఆయన ఆలోచనలు కూడా బాగానే ఉన్నాయి ఎలా స్పందించడం ఎలా ఉందంటారు ఆయన స్పందన ఎలా ఉంది ప్రజలు బాగుంటుందండి ఇమీడియట్ అండి ఇమీడియట్ ఇప్పుడు ఫోన్ వచ్చి మీరు ఏదైనా చెప్పింది అనగానే విత్ ఇన్ మినిట్స్ లో రెస్పాండ్ అయ్యి లేదు ఆయనే స్వయంగా వచ్చేస్తాడు అంత వ్యక్తిత్వం బాగానే ఉందండి అంటే నేను చూసింది నేను అది ఎవరు చెప్పింది కాకపోతే అంటే ఈసారి ఖచ్చితంగా మళ్ళీ ఆయన వచ్చే అవకాశం ఫైట్ అయితే టఫ్ ఉంటది నా ఐడియా మట్టుకైతే సార్ మినిస్టర్ పదవిగా ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే నిజమేనా ఈసారి ఇస్తారని అనుకుంటున్నాం అండి అంటే 10 మంది అనుకోవడము ఇన్నది అంతా ఆయన దేవుడు నిర్ణయం మంచిగానే చేస్తున్నాడు అండి బెటర్ అండి ఎందుకంటే యంగ్ అది అన్నిటి అది చేస్తాడు కాబట్టి ఒకసారి మినిస్టర్ పదవి ఇచ్చినా పర్లేదు అంటారు చేసే సక్తి ఉంది హీఈస్ హ్యావింగ్ ద టాలెంట్ గుడ్ గుడ్ మంచిది.